అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఈనాడు ఈ వేదికపై ఉన్న పెద్దలందరికీ మహేంద్ర మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ జర్చరలో ఈ మధ్య కాలంలోనే ఆఫీస్ ప్రీమియం విల్లా ప్లాట్స్ యాదాద్రి పెద్దకందుకూర్ ఆలయ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ వాకబుల్ డిస్టెన్స్ పెద్దకందుకూర్ 2 మినిట్స్ బ్రేక్ టు హైదరాబాద్ వరంగల్ గ్లాస్ క్లాస్ 163 3 మినిట్స్ బ్రేక్ టు యాదాద్రి టెంపుల్ రింగ్ రోడ్ 6 మినిట్స్ బ్రేక్ టు యాదాద్రి టెంపుల్ వరంగల్ వాకపల్లి Key distance from the site. Amenities and features. DTCP RERA approved layout. Water pipeline. Underground drainage. 40x33 black tap roads. Street lights with electricity. Grand entrance and arch. Avenue plantation. Park and playground for children. 100% vastu. Clear title. Sprout registration. In the heart of Yadadri. RP Estate Project R01. SBM Brown Hotel RP R01 Project Launching Pedigalanu Ganaka Nirvahinchar. In Sandarbhanga, RP Estate Managing Director Ravi Prasad, Manthadi Srinivas, Yadadri, Kovadagiri Sadashiva Pedi Sambandhinchina, Project Lanu Opening Chesaru. Anantaram Varu Matladutu, Hyderabad Lo Ye Real Estate Company Ivvalani Surety, Security Istunnamani Telipaaru. TS Reina Kuda Maa Company Ki Undi Ani Varu Telipaaru. Ee Karyakramamlo Mallikarjun Sarpanch Shankar Yadav. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్పి ఎస్టేట్స్ స్థాపించి 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. 6వ వార్షికోత్సవం ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి కస్టమర్ కూడా ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమర్కి కూడా న్యాయం చేయాలి, తన ఇన్వెస్ట్మెంట్కి రెట్టింపు ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో అన్నీ కూడా ప్రాజెక్టులు మేము చేస్తున్న అన్ని ప్రాజెక్టులు కూడా, అంటే అటు వరంగల్ హైవే కానీ యాదగిరిగుట్ట వైపు, అదేవిధంగా బెంగళూరు హైవే షాదనగర్ దగ్గర, అదేవిధంగా బాంబే హైవే సదాశివపేట సంగారెడ్డి వీటి చోట, అదేవిధంగా శ్రీశైలం హైవేలో మరి మహేశ్వరం కర్తాలు ఇలాంటి చోట అన్ని చోట్ల కూడా అప్రూవల్ లెవర్స్ తోటి, అంటే డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ యాదగిరిగుట్ట వైపు అయితే వైటీడిఏ కానీ ఇలాంటి వెంచర్లన్నీ వేసి రేరా అప్రూవ్డ్ తోటి, అంటే ఈరోజు మనకు తెలుసు రేరా అంటే 200% సెక్యూరిటీ కస్టమర్కి, అలాంటి వెంచర్లని వేసుకుంటూ మరి ఆర్పి ఎస్టేట్స్ అనేది ఈరోజు 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఒక 18 వెంచర్లు వేయడం జరిగింది. ప్రతి కూడా మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన ప్రతి కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి కూడా 10 రూపాయలు అయింది. అలాంటి మంచి మంచి వెంచర్లు వేయడానికి ఈరోజు సహకరిస్తున్నటువంటి నా మార్కెటింగ్ మిత్రులు, కస్టమర్ దేవుళ్ళు, అదేవిధంగా నాకు ఇన్వెస్టర్స్, అదేవిధంగా నా శ్రేయోభిలాషులు, ఎంటర్ప్రినర్స్ అందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మార్కెటింగ్ స్టాఫే కాకుండా నాకు ఆఫీస్ స్టాఫ్ కూడా ఎంతో సహకరిస్తున్నారు. వారికి, అలాగే రైతులకు, అలాగే ల్యాండ్ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరి మంచి మంచి కార్యక్రమాల్లో రాబోయే రోజుల్లో కూడా చేసుకోవాలని, కస్టమర్ల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆర్పి ఫ్యామిలీని, ఆర్పి ఎస్టేట్స్ని మరింతగా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లేదమ్మా, లేదు, ఈఎంఐ లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ల్యాండ్ కాస్ట్ విపరీతంగా ఉంది కాబట్టి ఈఎంఐ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. హైదరాబాద్లో 100 కిలోమీటర్స్ వరకు కూడా ల్యాండ్ కాస్ట్ విపరీతంగా పెరుగుతుంది. 1 క్రోర్ 1.5 క్రోరు విపరీతంగా పెరుగుతూ ఉందండి. ఎందుకంటే మన కేసీఆర్ గారు పెడుతున్న పథకాలు కానీ, ఆయన చేస్తున్న విధానం కానీ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే రోడ్లు కానీ అన్ని రోడ్లను కూడా RRR వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక అద్భుతమైన ప్రగతి అండి మనకి తెలంగాణకి. అలాంటి రీజనల్ రింగ్ రోడ్ వరకు అంటే ఆల్మోస్ట్ 50-60 కిలోమీటర్ల వరకు కూడా అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది. మరి రైల్వే లైన్స్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు కానీ, ప్రతిదీ కూడా మనకి హైదరాబాద్కి ఎంతో ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళడానికి మరి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మంచి స్టేబుల్ అయిన గవర్నమెంట్, స్థిరమైన గవర్నమెంట్ ఉండడం, అదేవిధంగా మనకి అవకాశాలు పుష్కలంగా ఉండడం, ఎన్నో కంపెనీలు హైదరాబాద్కు వస్తు ఎదురు చూస్తున్నాయండి. ఏ సిటీకి లేనటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా హైదరాబాద్కు ఉన్నాయి. అందుకే రాబోయే రోజుల్లో మనకి ఇన్ఫ్రా కానీ, రియల్ ఎస్టేట్ కానీ చాలా అద్భుతమైన ప్రగతి సాధించబడుతుంది. రాబోయే 5-10 సంవత్సరాల వరకు కూడా ఎక్కడా కూడా మనకి సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే అంత బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది కన్స్ట్రక్షన్లో కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ, అంత కూడా అప్రూవ్డ్ అయిన ప్లాట్లలో తీసుకోండి. ఇక్కడ జెన్యున్గా ఉన్న ల్యాండ్లో తీసుకోండి. రేరా అప్రూవ్డ్,
ఎల్పి నెంబర్ తోటి ఉన్న వెంచర్లో తీసుకుంటే ప్రతి రూపాయికి భద్రం ఉంటుందండి. రేరాలో అంటేనే 200% సెక్యూరిటీ. అలాంటి రేరా రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు కొనుక్కోవాలని కస్టమర్ దగ్గరందరికీ కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా మార్కెటింగ్ మిత్రులు తమ యొక్క శక్తి కొలది కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కంపెనీకి పరిచయం చేస్తున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్న ఈ సందర్భంగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, మీరు మంచిగా వచ్చినండి. ఇది ఎందుకంటే ఇప్పుడు మా చాలా సాధారణంగా నేను 25 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను. వేరే వేరే కంపెనీలో నేను పనిచేయడం జరిగింది. అప్పట్లో కూడా పంచాయతీ లేఅవుట్లు ఉండేవి. పంచాయతీ లేఅవుట్లు అంటే ఏముందంటే ల్యాండ్ క్లీన్ చేసుకోవడం, నాలుగు రాళ్ళు పాతటం, ఇదే ప్లాట్ అని చెప్పి అందరికీ అమ్మేవాళ్ళండి. కానీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి కస్టమర్ వెళ్ళి అక్కడ చూసుకునే టైంకి అక్కడ రాళ్ళు కూడా ఉండవు. అదంతా కూడా పెద్ద పెద్ద కంచె తుప్పలతోటి పెద్ద పెద్ద అడవులతో అడవిలాగా తయారైపోయి ఉంటుంది. అంటే రీసేల్ అనేది ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దాని నుంచి ఈరోజు గవర్నమెంట్ కూడా అవేర్నెస్ వచ్చింది, కస్టమర్లు అవేర్నెస్ వచ్చింది. మనం పెట్టిన ప్రతి రూపాయి భద్రంగా ఉందా లేదా అనేది ల్యాండ్ మీద చూసుకునేది అర్థమవుతుందండి. వాళ్ళకి 5 సంవత్సరాల తర్వాత తిరిగి రీసేల్ చేద్దాం అనుకుంటే గతంలో ఏంటంటే రీసేల్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. కానీ ఈరోజు మనం చేస్తున్నది ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ తోటి ముందే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మన దగ్గర తీసుకున్నా లేదా ఇల్లు కట్టుకోవాలని తీసుకున్నా కూడా వాళ్ళు ఇమీడియట్గా ఈరోజు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, బీటీ రోడ్స్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ఆర్చ్ కానీ, సెక్యూరిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎందుకంటే మిగతా వాళ్ళు చేయట్లేదా అని కాదండి, కొన్ని మంచి మంచి కంపెనీలు కూడా చాలా మంచిగా చేస్తున్నారు. కానీ ఎప్రూవల్ ఉన్న లేఅవుట్స్తో తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను.